Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Gurinchi, Chandrababuku, Yepatiki Telsochinda. 40 years industry, Chandrababu Naidu, Bahusa, Modatisari, Nejan Chapinat Lunaru. In the case, Chandrababu Chapin and Nejan Entente, Jagan Mohan Reddy Lanti Victine, Narajke Jivitolo, in Tavarku Chodaleduani. మిగిలిన విషయాల్లో చంద్రబాబు మాటలు ఎలాగున్నా ఈ ప్రకటన మాత్రం ముమ్మాటికి నిజమనే చెప్పాలి. ఎందుకంటే 2009లో కాంగ్రెస్లో నుండి బయటకు వచ్చిన తర్వాత జగన్ వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నారు. అప్పటి నుండి చంద్రబాబుకు జగన్ కొరకరాని కొయ్యగా తయారైపోయారు. జగన్ను ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయినా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. 2014 ఎన్నికలలో టీడీపీకి వైసీపీ మంచి పోటీ ఇచ్చి 67 సీట్లలో గెలిచింది. దానిని తట్టుకోలేక చంద్రబాబు ఎమ్మెల్యేలందరినీ ప్రలోభాలకు గురిచేసి లాగేసుకోవాలని ఎంతో ప్రయత్నించారు. చివరకు వీలుకాక 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలతో సరిపెట్టుకున్నారు. చివరకు 2019 ఎన్నికలలో జగన్ దెబ్బకు టీడీపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో అందరూ చూసిందే. అక్కడ నుండి టీడీపీని ప్రతి విషయంలోనూ జగన్ లేవకుండా కొడుతూనే ఉన్నారు. ఎల్లో మీడియాతో ఎంత వ్యతిరేక ప్రచారం చేయించినా, కోర్టుల్లో ఎన్ని కేసులు వేయించినా జగన్ లెక్క చేయడం లేదు. ఈ విషయంలోనే జగన్ అంటే చంద్రబాబుకు ఒళ్ళు మండిపోతోంది. వాస్తవం ఏంటంటే రాష్ట్ర విభజన వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు ఎలాంటి సమస్య రాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఎవరు సీఎం అయినా చంద్రబాబు చెప్పినట్లు వినేవారు. కాబట్టి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకు పెద్ద తేడా తెలియలేదు. అయితే 2019 ఎన్నికలలో ఘోర ఓటమితోనే చంద్రబాబుకు సీరియల్ కష్టాలు మొదలయ్యాయి. దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో తెలియడం లేదు. అందుకనే జగన్ను ఉద్దేశించి చంద్రబాబు ఇలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని పదే పదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే. అందుకనే చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ విపరీతంగా పెరిగిపోయి జగన్ను నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు.